నమస్తే, ఆంధ్రప్రభాకి స్వాగతం. నేను నాగేశ్వరి. ఇవాళ్ళ రాశిఫలాలు ఒకసారి చూద్దాం. ముందుగా మేషరాశి. ప్రయాణాలలో శ్రమాధిపత్య పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధనపరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. వృషభ రాశి. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిథున రాశి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలవదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కర్కాటక రాశి. ఒక విషయమై పెద్దలను కలుస్తుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సింహరాశి. సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆర్థిక లాభాలుంటాయి. కన్యారాశి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమవుతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. తులారాశి. మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. వృశ్చిక రాశి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యముల కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ధనస్సు రాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వర్తిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మకర రాశి. కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధుమిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి. కుంభరాశి. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్య విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. రుణ సంబంధిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మీనరాశి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.